గతంలో చేపల సంపద అంటే ఆంధ్ర అనేవారని సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపల సంపదకు తెలంగాణ నిలయంగా మారిందని ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి అన్నారు. మెదక్ మండలం కొంటూరు చెరువులో ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో 1617 చెరువుల్లో 5.4 కోట్ల చేప పిల్లలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. జిల్లాలో ప్రజాప్రతినిధులు మత్స్య కార్మికులు చేపలలో చెరువులో చేప పిల్లలకి వదిలారని సూచించారు. సబ్సిడీపై అందించడం కాదు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రజల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి రజని, జెడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డితో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మీకు అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు మిషన్ కాకతీయ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఆ మిషన్ కాకతీయ ద్వారా మన జిల్లాలో అంటే యావత్ తెలంగాణలో ఉన్న చెరువులన్నింటినీ గుర్తించడం జరిగింది. గతంలో చెరువులన్నీ కూడా కబ్జా గురైనాయి, చెరువులన్నీ కూడా సాసర లెక్క మారిపోయినాయి, అసలు చెరువులు అనేటి వాటికి రూపం లేకుండా పోయింది. మరి అలాంటి సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు చెరువులన్నింటినీ కూడా ఊడికదీసి కట్ట స్ట్రెంగ్తన్ చేసి తూములు బాగు చేసి ఎక్కడైతే చెరువులు ఉన్నాయో 45,000 చెరువులు తెలంగాణ రాష్ట్రంలో గుర్తించి మన జిల్లాలో దాదాపు 1617 చెరువులను కూడా గుర్తించి మరి వాటి అన్నిటికీ కూడా నిధులు కేటాయించడం జరిగింది. దాని ద్వారా మిషన్ కాకతీయ ప్రోగ్రాం జరిగింది. మరి ఎప్పుడో కాకతీయల నాడు తవ్వించిన చెరువులు సాసర్ల ఆంధ్ర పాలనలో సాసర్లకు మారిపోయినాయి. మరి వాటి నీటి పడ్డ చినుకు పడ్డట్టు ఒడిసి పట్టాలంటే చెరువు బాగుండాలి. చెరువు బాగుంటే ఆ చెరువు కింద ఉన్న ఊరు బాగుంటుంది. ఆ నమ్మకం కొద్దే తెలంగాణ వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు చెరువులకు నిధులు పెట్టి చెరువులను బాగు చేసుకున్నాం. మన కొమటూరు చెరువు అయితే దాదాపు 7 గ్రామాలకు సంబంధించి నీటి పారకం ఉన్న చెరువు. మరి గతంలో కొమటూరు చెరువు నిండేది కాదు, ఇప్పుడు రాయన్పల్లి ప్రాజెక్టు నుండి మనము కెనాల్ మంచి చేసుకొని దాదాపు ప్రతి సంవత్సరం కూడా మన కొమటూరు చెరువును నింపుకుంటా ఉన్నాం. మనము దేవుడి దయ వల్ల మనకు వర్షాలు కూడా మంచిగా పడుతున్నాయి. రాబోయే కాలంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొమటూరు చెరువు ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది, నింపుకునే పరిస్థితి కాళేశ్వరం ప్రాజెక్టు మనకు వస్తూ ఉన్నది. అట్లాంటి మరి ఒకప్పుడు చేపలు అంటే తెలంగాణలో కనబడకపోతుండే, చేపలు అంటే చేపల పెంపకము అంటే ఆంధ్ర, చేపలు దొరకాలి అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రాలనే చేపలు దొరుకుతుండే, ఆంధ్రాలనే చేపల పంపిణీ అన్నట్టు ఉంటుండే, కానీ తెలంగాణలో చేపల సంపద అనేది లేకుండే. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత సంఘాలన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసి మరి సంఘ సభ్యులకు కూడా అంతకుముందు కూడా మన మొబైల్స్ ఇచ్చి ముదిరాజులు కానీ గంగపుత్రులు కానీ ఎక్కడ ఎవరుంటే వాళ్ళు పట్టుకునే విధంగా చేపల ఉచితంగా చేపల పంపిణీ జరుగుతూ ఉంది. కొన్ని జిల్లాల్లో సీడ్ ఉత్పత్తి కూడా జరుగుతూ ఉంది. మన దగ్గర కూడా సీడ్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. మరి కాకపోతే మన జిల్లాకు సరిపోని సీడ్ ఉత్పత్తి అయితే లేదు, కానీ రాబోయే కాలంలో తప్పకుండా ఇంకా దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి చేపల పంపిణీ అనేది ఉచితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వేస్తూ ఉంది. కట్ల కావచ్చు, రవ్వు కావచ్చు, మృగాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా ఈరోజు మన కొమటూరు చెరువులో 184,000 ప్రతిపాదించి ఈరోజు మట్టి మొట్టమొదట ప్రారంభించుకోవడం జరిగింది. కొమటూరు చెరువులో చేపలు వేసుకొని మన జిల్లాకు సంబంధించి దాదాపు 1617 చెరువులలో మనకు ఈ 5.4 కోట్ల చేప పిల్లల్ని మనం ప్రారంభించుకోబోతాం, వేసుకోబోతా ఉన్నాం. ఏ రోజు కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, సంఘ సభ్యులు, మత్స్యకారులు, గంగపుత్రులు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా అన్ని చెరువులలో కూడా చేపలు వేసుకోవడానికి అనుకూలంగా ఏడి గారితో మాట్లాడి అన్ని గ్రామాలలో కూడా చేపలు వేసుకునే కార్యక్రమాన్ని ఎంపీపీలను, జెడ్పీటీసీలను, సర్పంచులను అందరిని పిలుచుకొని కూడా వేసుకోవాల్సిందిగా కూడా నేను విజ్ఞప్తి